అగ్రిగోల్డ్ బాధితులు పిలుపునిచ్చిన చెలో హైలాండ్ ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలు జరిగేందుకు అవకాశం ఉన్నందున 500 మంది పోలీసులతో హైలాండ్ ముందు భద్రత ఏర్పాటు చేశారు. లోపలికి అనుమతి లేదంటూ పోలీసులు చెప్పడంతో అగ్రిగోల్డ్ బాధితుల అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు బుర్ఖాలో వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకం, బాధితులకు న్యాయం చేసే అంశంపై ప్రభుత్వం కలగజేసుకోవాలని బాధితులు కోరారు. కలెక్టర్, జడ్జ్, ఎస్పీతో కమిటీ వేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అగ్రిగోల్డ్ బాధితుల్ని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. పాకిస్తాన్ నుంచి బోర్డర్ దాటి వచ్చే ముష్కరలం కాదు. మేము హైలాండ్ అగ్రిగోల్డ్కి సంబంధం లేదని దాని MD వెంకటేశ్వరరావు అడ్డగోలుగా కోర్టునే తప్పుదారి పట్టించాడు. మేము క్షమాపణ చెప్పండి, కోర్టుకి అపాలజీ చెప్పండి అని చెప్పాం. అలా చెప్పలేదు. ఇవాళ చెప్పకపోగా ఏం చెప్తున్నారంటే మేము తప్పు చెప్పలేదు, మేము కరెక్ట్గా చెప్పాము అని చెప్తున్నారు. అవన్నీ